శ్రీ చెగుండి హరరామజోగి గారు అధ్యక్షతన ఈ కాపు సంక్షేమ సేన మీటింగ్ జనసేన పార్టీ కార్యాలయంలో వచ్చి వారి డిమాండ్స్ కానీ వారి సమస్యల్ని కానీ ఇవన్నీ మాకు వివరించడం జరిగింది. హరరామజోగి గారు మాకు ఒక విశిష్ట పార్లమెంటేరియన్గా రాజకీయాల్లో అపార అనుభవం, రాజకీయ పరిణితి శైలి ఇవన్నీ కూడా ప్రజలకి చాలా చింత మేలు చేసే ఆలోచన విధానం ఇవన్నీ మమ్మల్ని ఆకట్టుకునేవి. ఇవన్నీ ముఖ్యంగా కాపు సంక్షేమ సేన ఆవిర్భావానికి ముఖ్య కారణం 1895 నుంచి కులాల వారీగా జనాభాని లెక్కలు ప్రారంభించినప్పుడు కాపులు వెనుకబడ్డ కులాలుగా అప్పుడు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత 15 సంవత్సరాలకి వారిని బీసీలుగా గుర్తించి 1935లో వారిని బీసీలుగా ప్రకటించడం జరిగింది. అక్కడి నుంచి కంటిన్యూ అవుతానే ఉన్నారు రిజర్వేషన్ అప్పుడు స్వాతంత్రం వచ్చే వరకు. మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినా కూడా కాపులకి పరిపడిన వర్గాలు కనుగానే వారిని గుర్తించి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నేను ఎందుకు మాట్లాడుతాను, ఈ నేపథ్యం మాట్లాడుకుంటే ఈ రోజున హరిరామజోగి గారు ఈ కాపు సంక్షేమ సేన గురించి ఎందుకు ఆ నేపథ్యం మాట్లాడుకుని ఇది అర్థమవుతుందని. కాపుల జనాభా అత్యధికంగా ఉన్న జనాభా రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోను, ప్రస్తుత రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా. గత చరిత్ర తీసుకుంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు వారు మాకు తెలియజేసింది కాపుల్ని ఎప్పుడు విభజించి పాలించి ఎంతసేపు వారిని దేహి అనుకునే పరిస్థితి తప్ప వారి సంఖ్యాబలాన్ని అధికారాన్ని శాసించే స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు యాచించే స్థాయిలో పరిస్థితుల్లో పెట్టేశారు. రాజ్యాన్ని శాసించే శక్తులు కావచ్చు, చట్టాలని చెప్పు చేతుల్లో పెట్టుకునే వ్యక్తులు కావచ్చు, పేర్లు ఏదైతేనే అన్యాయం నిరంతరంగా సాగుతుంది. ఇది ఒక్క కాపు కులాలకనే కాదు, 1959లో నాకు గుర్తుంది రాసిన పుస్తకం సోషలిస్ట్ నాయకులు నాకు ఎంతో ఇష్టమైన శ్రీ రామ్ మనోహర్ లోహియా గారు రాసిన పుస్తకం కాస్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలోని కులాలు అన్న దాంట్లో పుస్తకంలో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద రాసిన పుస్తకం 2-3 పేజీల్లో కాపులు మిగతా వెనుకబడ్డ కులాలని ప్రస్తావన ఉంటుంది. ఆ ప్రస్తావనలో ముఖ్యంగా ఆయన లేవనెత్తింది కేవలం అధికారం కొంతమంది చేతుల్లో చేతుల్లోకి వెళ్ళిపోతుంది, అత్యధిక సంఖ్యాబలం ఉన్న కులాలైన కాపులు కానీ యాదవులు కానీ గౌడలు కానీ దళితులు కానీ మిగతా వెనుకబడ్డ బీసీ కులాలన్నీ కానీ కలిపి ఇవి అధికారానికి దూరంగా ఉన్నాయి, వీటిని విముక్తపరచగలిగేది ముందుగా కాపులు కానీ పొలిటికల్ ఎంపవర్మెంట్ సాధించగలిగితే మిగతా కులాలన్నీ అన్నింటినీ ఈ రాజకీయంగా ఈ వ్యక్తుల్ని యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వస్తారనేది ఆయన 1959లో రామ్ మనోహర్ లోహియా గారు ఉద్ఘాటించింది. ఈరోజుకి పరిస్థితి చూస్తే ఇంత సంఖ్యాబలం ఉండి కాపు కులాలు ముఖ్యంగా బ్రిటిష్ టైంలో కానీ తర్వాత వరుస క్రమంలో 65 వరకు తూర్పు కాపులుగా విడగొట్టేశారు, 300 కాపులుగా విడగొట్టేశారు. అంటే కొంతమందికి బీసీ స్టేటస్లు ఇచ్చి కొంతమంది ఇవ్వకపోవటం, అంటే ఈ రోజున రిజర్వేషన్ అనేది ఎందుకు నడుస్తుంది అని అంటే మన భారతదేశంలో రిజర్వేషన్ అనేది అర్థం చేసుకోవాలంటే కుల వ్యవస్థ మన దేశంలోనే ఉంది, ఇంకెక్కడ ఈ ప్రపంచంలో ఇంకెక్కడ లేదు.
అత్యంత వెనుకబాటుతనం, సామాజిక వెనుకబాటుతనం, ఆర్థిక వెనుకబాటుతనం, రాజకీయంగా స్థానం లేకపోవటం, అంటే వాళ్ళకి ఏ బెనిఫిట్ కావాలో రాజకీయాల్లో స్థానం లేనప్పుడు చెప్పుకోలేని పరిస్థితి, ఎంతసేపు యాచించే పరిస్థితి. సో రకరకాలుగా బ్రిటిష్ వారి నుంచి ప్రారంభమైంది ఈరోజు దాకా అందరినీ వీరిని ముఖ్యంగా ఈ కాపు సమూహాలని, కాపు బలి వంటలి సమూహాలని ఎంతసేపు యాచించే స్థాయిలో పెట్టేశారు. ఇది ఎక్కడో ఈ పరిస్థితి మారాలి, ఇంకా సంక్షేమం కోసం కొట్టుకోవడం, ఇంకా సంక్షేమం కోసం అడగటం. ఇందాక వరుసగా హరిరామజోగి గారు మాకు ఇచ్చిన ఈ మెమరాండంలో చూస్తూ ఉంటే కాపు నేస్తం, కాపు మహిళా నేస్తం అని చెప్పి జగన్ రెడ్డి గారు ఇచ్చింది చూస్తే దాదాపు 40 లక్షల మంది కాపు మహిళలకు వెళ్ళాల్సిన బెనిఫిట్ కేవలం 2.5-2.5 లక్షలకే వెళ్ళింది అనేది అర్థమైంది. అలాగే తుని సంఘటనలో, తుని దుర్ఘటనలో ఆ రోజున సమాంతరంగా మిగతా జిల్లాల్లో కూడా వారికి సాలిడారిటీ ప్రకటించడం కోసం ఆ పోరాటానికి మిగతా జిల్లాల్లో కూడా పోరాటం చేస్తే వారి మీద కూడా కేసులు పెట్టారు. జగన్ గారి ప్రభుత్వం తుని దుర్ఘటనలో కేసులు పెట్టిన వాళ్ళని బయటికి తీసుకొచ్చారు, కానీ వారికి సాలిడారిటీ ప్రకటించడం కోసం మిగతా జిల్లాల్లో వాళ్ళ మీద పెట్టిన కేసులు యథాతథంగానే ఉన్నాయి, అవి కూడా తీసేయాలని ఒక ప్రధానమైన డిమాండ్. అలాగే కాపు విద్యార్థులకి కొంత స్కాలర్షిప్స్ ఇచ్చే పరిస్థితిలో కూడా, ఉదాహరణకు విదేశాల్లో వెళ్ళే విద్యార్థులకి స్కాలర్షిప్ 10 లక్షలు ఇవ్వాల్సింది ఉంటే కేవలం అది 5 లక్షలకి పరిమితం చేసి అది కూడా అస్తవ్యస్తంగా ఉన్నదనేది మాకు దృష్టిలో చూపి ఇప్పుడే వాళ్ళు ఇచ్చిన మెమరాండంలో కూడా ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఒక నిరంతరంగా చాలా వరుస ఈ పరిస్థితి చూస్తూ ఉంటే అందరూ మాట్లాడుతున్న వీటన్నిటికి నేను వారికి ఒకటే తెలియజేశాను, నేను ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో పరిమితమయ్యే వ్యక్తిని కాదు. అది సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు హరిరామజోగి గారు మాట్లాడినప్పుడు ఎందుకు మేము ఈ సంస్థ పెట్టగానే మీ దగ్గరికి ఎందుకు రాలేదని, మీకు మిమ్మల్ని ఒక కులానికి అంటగట్టడం ఇష్టం లేదని, మనస్ఫూర్తిగా నేను దానికి వారు నన్ను అర్థం చేసుకున్న మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తల్లి బలిజి కులాన్ని వెనకబడి, బలిజి కులానికి చెందిన వ్యక్తి అయినా, కాపు కులానికి చెందిన వ్యక్తి అయినా మా నాన్నగారు, నేను ఏ రోజు కులం దాటి చూశాను ప్రపంచాన్ని, మానవత్వాన్ని చూశాను తప్ప కులంగా చూడలేదు. కానీ భారతదేశంలో పుట్టి సమాజాన్ని అర్థం చేసుకునే వ్యక్తిగా కులాల్లోని అసమానతల్ని, అలాగే నేను వచ్చిన ఈ కులాల్లో ఉండే వెనుకబాటుతనాన్ని, ఈ పేదరికాన్ని, ఈ సామాజిక వెనుకబాటుతనాన్ని, వీటి నుండి నేను సంపూర్ణంగా అర్థం చేసుకునే వ్యక్తిని. సహజంగా ఇలా మాట్లాడడానికి చాలా మంది భయపడతారు, ఎందుకంటే కూర్చోబెట్టి ఒక కులానికి అంటగట్టేస్తారు. నాకు ఆ భయం లేదు, నాకు నా మనసులో మానవత్వం ఉంది, కానీ కులం అనేది నా ఒక్క కులానికి తీసుకోవాలి అన్న ఆలోచన లేనివాడిని, నేను అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. దాంట్లో భాగంగానే కాపుల గురించి మాట్లాడినప్పుడు నా కులానికి అంటగట్టేస్తారు, తప్పవద్దు అని చెప్పి అలా వెనక్కి పరిగెట్టే వ్యక్తిని కూడా కాదు. ఖచ్చితంగా ఇక్కడ సమస్య ఉంది, ఇక్కడ వెనుకబాటుతనం ఉంది, రాజకీయంగా సామాజికంగా చాలా వివక్ష ఉంది, దీన్ని ఖచ్చితంగా సరిదిద్దాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా మేము జనసేన పార్టీ తరఫున ఏం చేయగలం మీరు అని చెప్తే మొత్తం డిమాండ్స్ అని ఇచ్చారు. ఆ సంక్షేమం గురించి మీరు ఈ అంశాలు మీరు కొంచెం చూసి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వానికి తెలియజేయండి అంటే ఖచ్చితంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తాను ప్రభుత్వానికి అని చెప్పాం. అలాగే జనసేన పార్టీ తరఫు నుంచి కూడా సంపూర్ణమైన మద్దతు మీ సమస్యలకి, కాపు తెగలు, కాపు కులాల్లో ఉన్న సమస్యలకి, అసమానతలకి, పేదరికానికి, వెనుకబడటానికి ఖచ్చితంగా దీన్ని మేము జనసేన పార్టీ తరఫు నుంచి ముందుకు తీసుకెళ్తాం. ఇంకొకటి చాలా బలంగా తెలియజేసుకుంది కూడా, కాపులు బలోపేతం అవ్వడం అంటే బీసీలని బలహీనం చేయడం కాదనేది ప్రత్యేకించి వాళ్ళు ఉద్ఘాటించారు. దాన్ని జనసేన కూడా సంపూర్ణంగా నమ్ముతుంది.
ఒకరు బలపడుంటే ఇంకొకరు బలహీనం అవటం అని కాదు, వారికి రావాల్సిన హక్కుల్ని వాళ్ళు తిరిగి తెచ్చుకోవటం అనేది. ఇన్ని 7 దశాబ్దాలుగా ఇంతమంది నాయకులు ఉండి కూడా ఇంకా యాచించే స్థాయిలో ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఒక ఉద్యమాన్ని నిర్మించేటప్పుడు చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక సమూహం బయటకు వచ్చినప్పుడు, ఒక పెద్ద సమూహం బయటకు వచ్చినప్పుడు దాంట్లో ఆక్రోశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. అవి ఒక్కోసారి ఆవేశం కింద మారిపోయి తుని లాంటి దుర్ఘటన జరిగే పరిస్థితులు ఉంటాయి. ఒక న్యాయ పోరాటం ప్రారంభించినప్పుడు ఆ రోజున ఆ దుర్ఘటన వల్ల తిరిగి ముందుకు తీసుకురాలేని పరిస్థితుల్లో, అటు ఇటు కాకుండా ఉన్న పరిస్థితుల్లో కాపు నాయకులుగా చాలా కాలం కాపు రిజర్వేషన్ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళిన శ్రీ ముద్రగడ పద్మనాభం గారు కూడా నేను ఈ బాధ్యతను తప్పుకున్నానని పక్కకి వెళ్ళిపోయినప్పుడు, ఈ రోజున సీనియర్ పార్లమెంటేరియన్గా ఉండి ఒకప్పుడు 84 ఏళ్ల వయసులో ఇవన్నీ నాకు ఎందుకు అని చెప్పి లోపల కూర్చోవచ్చు. ఆరోగ్యం బాగలేకపోయినా ఆయనకున్న అపారమైన రాజకీయ పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని సమాజానికి, కాపు కులానికి అండగా నిలబడినందుకు, హరిరామజీ గారు వచ్చినందుకు, ఈ సంక్షేమాన్ని కాపుల్లో ఉన్న అన్ని పేదలందరికీ ఇది ముందుకెళ్ళాలి అనేది మనస్ఫూర్తిగా వారి అనుభవంతో దీన్ని తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా వారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కాపు సంక్షేమ సేనకి ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితి డిమాండ్స్, న్యాయపరమైన డిమాండ్స్ ఉన్నా ఖచ్చితంగా వాటిని ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అలాగే యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి చెప్పినట్టుగా, ఇప్పుడున్న అంటే మేము మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకించి ఈ సోషల్ ఎంపవర్మెంట్ జరగాలి అంటే అన్ని కులాలకి సమానమైన ప్రాతినిధ్యం ఉండాలి. దామాష పద్ధతులని మాట్లాడి ఎంతవరకు జరుగుద్దు, ఒకసారి అది పొలిటికల్ మార్పులు రావు కానీ, రాజకీయ మార్పులు ఒక్కసారిగా జరగవు కానీ అంచెలంచెలుగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే వారికి నేను తెలియజేసింది కూడా, విపరీతమైన అలజడులకు లోనవ్వకుండా స్థిరంగా ఒక క్రమ పద్ధతిలో కాపుల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే, వీరు కనుక ఎంపవర్మెంట్ సాధించగలిగితే, పొలిటికల్ ఎంపవర్మెంట్ సాధించగలిగితే, మిమ్మల్ని చూసి వెనకబడిన యాదవ కులాలు కానీ, గౌడ కులాలు కానీ, మిగతా అనేక వెనకబడ్డ అన్ని కులాలు కూడా మీరు దారి వేసిన వాళ్ళు అవుతారు. ఏదైతే సామాజిక న్యాయం కోరుకుంటున్నారో అది ఈ రోజున మీరు బలమైన దారేసగలిగితే మిగతా వాళ్ళకు కూడా ఆ విముక్తి చేసిన వాళ్ళు అవుతారు. చిరకాలంగా పూలే, నారాయణ గురు, సాహు మహారాజ్, అంబేద్కర్ గారు కళలు మీరు నెరవేర్చి వెళతారు. ఈ రోజున మీరు చేస్తున్నది కాపు సంక్షేమం అనేది నేను మనస్ఫూర్తి కేవలం కాపుల కోసం మీరు చేస్తున్నారు అనుకోవట్ల, అన్ని అణగారిన వర్గాల కోసం మీరు ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా నేను అనుకుంటాను. దాంట్లో భాగంగా మా సైడ్ నా తరపు నుంచి, జనసేన తరపు నుంచి మీకు ఎప్పుడు అండగా ఉంటానని తెలియజేసుకున్నాను. అంటే నేను అంటే మీ దృష్టికి నేను కేవలం హరిరామజీ గారు చెప్పినట్టుగా నేను ఒక కులానికి నేను ప్రతినిధిని కాదు, మీరు అర్థం చేసుకోవాలి. అన్ని నేను పుట్టిన కులంతో పాటు అన్ని కులాలు నాకు సమానం. ఇది నేను పదే పదే చెప్తా ఉంటాను. నేను ఈ రోజుకి ఎవరు నన్ను ఒక కులాన్ని కట్టేయాలనుకున్నా నేను అందరి మనిషిని, నేను అందరికీ సమాన న్యాయానికి పోరాటం చేయగలిగే వ్యక్తిని. అది ఉద్దానంలో ఒక కిడ్నీ సమస్య కానివ్వండి, లేదంటే అమరావతిలో రైతుల కోసం ఉండే ఒక దళిత రైతుల కోసం చేసే వ్యక్తినే, ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని ఒకటి నేను. ఎందుకంటే నాకు నా కులం ఒకటి ఎక్కువ కాదు, ఇంక మిగతా కులాలు తక్కువ, అన్ని కులాలు సమానమే. అందుకని ప్రత్యేకించి నా వైపు చూస్తున్నారు నేను అనుకోవట్లేదు. నన్ను నాలో చూస్తున్న కేవలం నేను ఒక కులం వ్యక్తిగా చూడట్లేదు. వారి భావజాలాన్ని, వారిలో ఉన్న ఆక్రోశాన్ని, ఆవేదనని నేను
బలంగా ముందుకు తీసుకెళ్ళను. దాంట్లో భాగంగా చూస్తాను తప్ప నేను కేవలం మీరన్న అంశం ఒక్కటే ఉండదు. దాంట్లో మనస్ఫూర్తిగా రాష్ట్రం చేయాలనుకుంటే ముందు చేయొచ్చు. అంటే ఈ అంచెలంచెలకు ఒక్కొక్కరు వీకెండ్ చేసుకుంటూ వచ్చారు. అది బ్రిటిష్ కాలం నుంచి సంజయ్ రెడ్డి గారి కాలం తర్వాత మధ్యలో ఒక వెసులుబాటు జరిగింది. నిజంగా కాపులకి మనస్ఫూర్తిగా గుండెల్లో పెట్టుకోవాల్సిన వ్యక్తి దళిత నాయకులు శ్రీ దామోదరం సంజయ్ గారు. మనస్ఫూర్తి అంటే ఇది నేను చాలా పర్యాలు, ముఖ్యంగా ఇది నాకు దళిత నేతలు వాళ్ళు మేము 2007లో 2008లో ఆ ప్రస్థానంలో జరిగిన కార్యక్రమం, ప్రస్థానంలో జరిగిన అంశం ఇది. ఈ రిజర్వేషన్ అనేది ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది అనే కంటే కూడా అసలు ముందు కాపుల్ని ఎంత, దాదాపు 27% ఉన్న కాపుల్ని ఓట్ బ్యాంక్గా చూడటం అనేది ఫస్ట్ ప్రతి రాజకీయ పార్టీ మానేసుకోవాలి. అంటే మన ముఖ్యంగా కాపులు ఎట్లా ఆలోచించాలి అనేది మా మాట్లాడుతున్నప్పుడు, మీరు ఓట్ బ్యాంక్గా పరిగణించబడే కొద్దీ మీరు ఎప్పుడు సేపు మీకు శాసించే శక్తి ఉండదు, అడిగేసి మీకు మీ తెలిసి యాచించే పరిస్థితుల్లోనే ఉండరు. అందుకని వాళ్ళు మీ దగ్గరికి వచ్చే పరిస్థితుల్లో మీరు ఉండాలి తప్ప మీరు వాళ్ళకి వెళ్ళే దగ్గరికి పరిస్థితుల్లో ఉండకూడదు. ఈ రోజున కాపు డిమాండ్స్ కాపు నేతల దగ్గరికి రాజకీయ నాయకులు రావాలి తప్ప జగన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే, ఏ వ్యక్తులైనా సరే, ఎందుకంటే ఓట్లు వరకు వీళ్ళని ముడిసరుగ్గా వాడుకొని వదిలేసి పొలిటికల్ ఎంపవర్మెంట్కి మటుకు వచ్చేటప్పటికి కనీసం టీటీడీలో కూడా ఈరోజు హరిరామ్జీ గారు చెప్తున్న ఒక డిమాండ్లో కనీసం ఒక కాపు వ్యక్తి లేడు అనేది చెప్తా ఉన్నారు 20 మంది మెంబర్స్గా ఉండి. అంటే ఇలాంటి పొలిటికల్గా అంటే వీళ్ళకి ఏదో ఒక చిన్నపాటికి ఒక కొద్ది మందికి ఇచ్చేస్తే 5 మందికి 10 మందికి 12 మందికి ఇచ్చేస్తే మిగతా మొత్తానికి ఇచ్చేసినట్టుగా అనేది ఉంది. సో దీంట్లో ఒక రిజర్వేషన్ ఒక సమస్య ఒక్కటే కాదు, ఎంతసేపు యాచించే స్థాయి నుంచి బయటపడాలన్నది ఒక చాలా లోతైన విశ్లేషణతో కూడింది. అంటే కార్పొరేషన్లు అవే సార్, కాపు కార్పొరేషన్లు కదా మనస్ఫూర్తిగా మేము చూస్తుంది. కార్పొరేషన్లు అనేవి తాయిలాలు సార్, ఇట్ ఈస్ మోర్ ఫర్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్. మేము నేను గతంలో కూడా తిరుగుతున్నప్పుడు బీసీ కార్పొరేషన్స్ అందరితో మాట్లాడుతున్నప్పుడు, యువతో మాట్లాడుతున్నప్పుడు కార్పొరేషన్లు పెట్టి వాళ్ళని సముదాయించే పరిస్థితి తప్ప వాళ్ళని ఎంపవర్మెంట్ చేయకూడదు అన్న దాంట్లో భాగమే తప్ప కార్పొరేషన్లు పెట్టడం అనేది, వాళ్ళని ఎంపవర్మెంట్ చేయకూడదు కార్పొరేషన్ సరిపోద్ది దాంతో కొట్టుకుంటుంటారు అని చెప్పి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టేసి వాళ్ళని రాజకీయ సాధికారత వైపు చూడకుండా చేసే పన్నాగం తప్ప అది వేరే కాదని నేను నమ్ముతున్నాను. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ పొలిటికల్ జర్నీ ప్రజారాజ్యం ప్రారంభించినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను మొదటి స్థాపించిన ఫౌండర్ మెంబర్స్ నేను ఒకండి. చిరంజీవి గారు ఎప్పుడు నా మేలుకొని వ్యక్తి అని అందులో రెండో మాట లేదు. అలాగే ఆయన రాజకీయ అభిప్రాయాన్ని సంపూర్ణంగా గౌరవిస్తాను. మనోహర్ గారు చెప్పింది ఆయన సంపూర్ణ నైతిక మధ్యతో ఒక తమ్ముడిగా ఆయన నేను ఎప్పుడు విజయం సాధించాలని కోరుకుంటా తప్ప అపజయం సాధించాలని కోరుకోరాను. దాంట్లో భాగంగా చెప్పింది దాన్ని అలాగే చూడాలి. అది ఈ రోజు నేను చెప్పలేను సార్, పరిస్థితి ఎలా ఉంటాయనే చెప్పలేను. అది చిరంజీవి గారి అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. నేను చెప్పగలిగేది ఏంటంటే మనస్ఫూర్తిగా ఆయన నా విజయాన్ని ఆకాంక్షించే వ్యక్తి, నా బాగును ఆకాంక్షించే వ్యక్తి, తద్వారా ప్రజలు బాగుండాలి అని ఆకాంక్షించే వ్యక్తి తప్ప అది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. మనస్ఫూర్తిగా అందరూ బాగుని కోరుకునే వ్యక్తి అంత అది చాలా బాధాకరం అండి. అంటే అందులో అన్నీ అంటే నా దృష్టికి చెప్పే నా దృష్టిలో ఉంది అది అందరూ ఉన్న పరిస్థితి కానీ కేవలం అది పొలిటికల్గా రాజకీయంగా కొద్ది మంది మీద పరిమితం చేయడం కొంచెం బాధాకరమైంది. అది కావాలని ఇది నేను చెప్తున్నాను కదా, రాజ్యాన్ని చట్టాలని చెప్పు చేతల్లో పెట్టుకునే వ్యక్తులు ఆ శక్తులు చేసే కుట్రల భాగమే అది. అట్లాగే చూడాలి దాన్ని.